హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ రుచులు. ఈరోజు నేను వరంగల్ భద్రకాళి టెంపుల్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ నేను పులిహోర అండ్ లడ్డు రివ్యూ చేయడానికి వచ్చాను. సో వరంగల్లో భద్రకాళి టెంపుల్ చాలా ఫేమస్. పులిహోర అని చెప్పాను కదా, ఇదే రైట్ కౌంటర్లు ఇచ్చేస్తారు. లెఫ్ట్ కౌంటర్లో మనకు టికెట్ ఇస్తారు, ఇక్కడ మనం పులిహోర తీసుకోవాలి. సో నేను వెళ్ళి తీసుకుంటా. సో ఫ్రెండ్స్, ఈ ఇందులో వచ్చేసి మనకు పులిహోర, రవ్వ కేసరి, చెక్కర లడ్డు అండ్ ఇది బెల్లం లడ్డు. సో ఇది మనకు బెల్లం లడ్డు ఇక్కడ స్పెషల్, రవ్వ కేసరి కూడా స్పెషల్ అండ్ పులిహోర అండ్ ఇది చెక్కర లడ్డు. సో ఇవి తిని టేస్ట్ చేయాలని చెప్తాను. యా ఫ్రెండ్స్, పులిహోర. సో పులిహోర టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. పులిహోర చాలా చాలా ఫేమస్ ఇక్కడ. 10 రూపీస్ ఒక ప్యాకెట్ ఇది. సో సఫిషియంట్ ఉంటుంది మనకి. సో బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో యాక్చువల్గా ప్యాకెట్ అనేది ఇట్లా వస్తుంది. నేను ఇట్లా కవర్ చింపేసి ఇట్లా పెట్టేశాను. సో నాకు కన్వీనియంట్గా దీన్ని తిని టేస్ట్ చేయాలని చెప్పేస్తాను. ఏమో సో సూపర్గా ఉంది, పుల్ల పుల్లగా. ఇంగువ టేస్టు, పల్లీలు అన్నీ కనబడుతున్నాయి ఇందులో. సో చాలా బాగుంది పులిహోర. అండ్ నెక్స్ట్ రవ్వ కేసరి అండ్ నెక్స్ట్ రవ్వ కేసరి. సో రవ్వ కేసరిలో బాదంతో నెయ్యి వేసి బాగా చేశారు, స్మెల్ అయితే బాగా వస్తుంది. సో నేను కొంచెం తిని చూపెడతా. సో బాదం, కిస్మిస్ అన్నీ ఉన్నాయి ఇందులో, చాలా బాగుంటుంది. చూద్దాం ఒకసారి తిని. చాలా తీయగైతే లేదు, నెయ్యి ఫ్లేవర్ కనబడుతుంది. తీయగా మాత్రం చాలా తక్కువ ఉంది, బాగుంది. నెయ్యి ఫ్లేవర్ మాత్రం చాలా మంచిగా కనబడుతుంది. నెక్స్ట్ లడ్డు. లడ్డు వచ్చేసి చక్కెర లడ్డు. సో నార్మల్ అన్ని గుళ్ళల్లో ఉండే లడ్డు లాగానే ఉంది, బట్ తిని నేను చెప్తాను విధంగా. చక్కెర ఏర్పడుతుంది, తీయగా ఉంది. సో చాలా తీయగా లేదు, తినే విధంగా ఉంది. సో ఇందులో జీడిపప్పు చూడండి, జీడిపప్పు ఇట్లా అన్నీ వేసి చేశారు. సో దీని వర్త్ వచ్చి 15 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బెల్లం లడ్డు. ఇక్కడ స్పెషల్ బెల్లంతో చేస్తారు. సో ఇది చక్కెర లడ్డు అయితే ఇది బెల్లం లడ్డు. సో ఇందులో కూడా బాదం, కిస్మిస్ వేసాను. చూద్దాం ఇది ఎట్లా ఉందో. బెల్లం లడ్డు ఇది సాఫ్ట్గా ఉంది, బెల్లం అనిపిస్తుంది. సో తీయగైతే లేదు, మనకైతే నోట్లో వేసుకుంటేనే టేస్ట్ కనబడుతుంది. కొంచెం కర్పూరం స్మెల్ కూడా వస్తుంది, కర్పూరం కూడా వేస్తారు ఇందులో. సో కర్పూరం టేస్ట్ కూడా వస్తుంది, ఇలాచి స్మెల్ కూడా తెలుస్తుంది ఇందులో. సో ఇదే బాగుంది, చక్కెర లడ్డు కంటే ఈ మన బెల్లం లడ్డు బాగుంది. సో ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ యొక్క రివ్యూ మనం తెలుసుకుందాం. సో ఇతను అడుగుద్దాం. హాయ్. హాయ్ బ్రో. హాయ్. ఎట్లా ఉంది ఇక్కడ పులిహోర? చాలా బాగుందండి. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు మీరు? నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఇక్కడికి. ఎన్నిసార్లు తిని ఉంటారు ఇక్కడ ప్రసాదాలు? చాలాసార్లు తిన్నాము. ఈ మధ్యలో మాత్రం రవ్వ కేసరి, బెల్లం లడ్డు, చక్కెర లడ్డు చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. ఎస్పెషల్లీ బెల్లం లడ్డు, పులిహోర సూపర్. చాలా బాగుంటాయి. సో మేడం, ఎట్లా ఉంది మన పులిహోర? చాలా బాగుందండి. బాగుందా సార్? మీరు చెప్పండి సార్. బాగుందండి. టేస్ట్ వచ్చి ఉంటారు ఇక్కడ మీరు? అంటే ఫస్ట్ టైం వచ్చాను, టేస్ట్ బాగుంది. ఫేమస్ టెంపుల్ కదా అని. అవునండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బ్రో. ఈరోజు నేను భద్రకాళి టెంపుల్ మన ప్రసాదాలు రివ్యూ ఇచ్చాను. మెయిన్గా పులిహోర, రవ్వ కేసరి, చక్కెర లడ్డు, బెల్లం లడ్డు.
సో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇవి టేస్ట్ చేయండి, అమ్మవారిని దర్శించుకోండి, అమ్మవారి ఆశీస్సు పొందండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరండి నా ఫుడ్ రివ్యూ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.